పాయ నమః శివాయ ముందుగా శ్రీ విద్యా ప్రేక్షకులకు అందరికి ఈ రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము దాంతో పాటు ఈ రోజు ఏ రాశి వారికి కొద్దిగా జాగృతగా ఉండాలి దాని గురించి కూడా ఈ రోజు తెలుసుకోబోతున్నాము ముందుగా మేష రాశి సింహ రాశి ధనుసు రాశి గనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి ఆకస్మికంగా ఏదో ఒక రకమైన కొద్దిగా బాధ జరిగే అవకాశం కనబడుతుంది అందువల్ల ఎందులోపల తొందరపాటు ఈ రోజు చేసుకోకండి ఈ రోజు ఆరోగ్యం పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఎక్కువగానే ఉండాల్సిందే ఎవరైతే ఈ రోజు కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ రోజు కొద్దిగా ఎక్కువగానే స్ట్రగల్ ఎక్కువగానే ట్రబుల్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది ఉద్యోగం పట్ల కొద్దిగా ఈ రోజు రెస్పాన్సిబిలిటీతో పాటు కొద్దిగా నష్టం జరిగే అవకాశం కూడా ఉండబోతుంది బిజినెస్ లో ఈ రోజు ఎలాంటి మార్పు కనుక చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు ఏం పర్వాలేదు కానీ ఈ రోజు ఆకస్మికంగా ఏదో ఒక రకమైన వ్యక్తిత్వం వ్యక్తిగతంలో కొద్దిగా మార్పు జరిగే అవకాశం ఉంటుంది పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది కానీ ఆ పాజిటివ్ మీకోసం ఇప్పుడు పాజిటివ్ ఉంటుందా తర్వాత పాజిటివ్ ఉంటుందా తెలియలేదు అందువల్ల కొద్దిగా ఈరోజు జాగ్రత్తగా ఉండండి ఇలాంటి మార్పు కనుక ఈరోజు చేసుకోవాలనుకుంటే కొద్దిగా ఎవరిదైనా పరామర్శ ఖచ్చితంగా తీసుకోవాల్సింది అందువల్ల ఈ రోజు మీరు ఎంత మౌనంగా ఎంత క్షమతో ఎంత ధైర్యంతో ఉండగలుగుతారో అంత ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించండి సింహరాశి ధనుసు రాశి వారికి ఈ రోజు ఆకస్మికంగా కౌటుంబిక జీవితంలో కొద్దిగా బాధలు జరిగే అవకాశం ఉండబోతుంది ధనుసు రాశి వారికి ఈ రోజు అనుకోకుండా ఏదో ఒక రకమైన కొద్దిగా యాత్రలు జరిగే అవకాశం ఉండబోతుంది ఈ రోజు ఎంత కుదిరితే అంత ఉదయం విష్ణు సహస్రనామంని చదువుకోవడానికి ప్రయత్నించండి వృషభ రాశి కన్యారాశి మకర రాశి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి చాలా బాగుండబోతుంది కొద్దిగా ఆందోళన మనసులో ఏదో ఒక రకమైన కొద్దిగా నెగటివ్ ఫీలింగ్ జరిగే అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి ఈ రోజు బిజినెస్ లో మరి దాంపత్య జీవితంలో కొద్దిగా నష్టం జరిగే అవకాశం ఉండబోతుంది కానీ మీరు దాంపత్య జీవితం మరి బిజినెస్ లో ఎంత మార్పు ఎంత ఓపికతో పాటు ఉండగలుగుతారో అంత ఓపిక పెట్టి ఉండండి దాంతోపాటు ఈ రోజు వర్క్ పట్ల అంటే ఎవరైతే జాబ్ చేసుకుంటున్నారో వారికి ఈరోజు కొద్దిగా ఏదో ఒక రకమైన నెగటివ్ ఫీలింగ్ మనసులో ఖచ్చితంగా రాబోతుంది మానసిక ఆందోళన విద్యార్థులకి ఈ రోజు కొద్దిగా ఎక్కువగానే పెరిగే అవకాశం ఉండబోతుంది ప్రేమ జీవితంలో కొద్దిగా మార్పు కొద్దిగా నష్టం జరిగే అవకాశం ప్రేమ జీవితంలో కనబడుతుంది అలాగే చూసుకున్నట్లయితే ఈ రోజు కొద్దిగా ఆర్థిక ఖర్చులు ఎక్కువగానే పెరిగే అవకాశం ఈ రోజు వృషభ రాశి వారికి కనబడుతుంది కన్యా రాశి వారికి ఈ రోజు ఒక రకమైన చెప్పాలంటే కొద్దిగా మిక్స్ గానే రోజు ఉంది కానీ అంత అనుకూలంగా ఈ రోజు అనలేము కానీ ఏదో ఒక రకమైన కొద్దిగా ఆందోళన మనసులో ఖచ్చితంగా ఉండబోతుంది మనసు పైన మీరు ఎంత నియంత్రణ పెట్టుకోగలుగుతారో అంత నియంత్రణ పెట్టుకోవడానికి ప్రయత్నించండి అందులో విద్యార్థులకి ఈ రోజు ఒక పాజిటివ్ ఒక శుభవార్త తెలిసే అవకాశం కన్యా రాశి వారికి కనబడుతుంది మకర రాశి వారికి ఈ రోజు ఒక రకమైన చెప్పాలంటే శుభవార్త తెలిసే అవకాశం విశేషంగా కనబడుతుంది కానీ ఏదో ఒక రకమైన మనసులో ఆందోళన ఒక ఒత్తిడి పెరిగే అవకాశం మకర రాశి వారికి ఉండబోతుంది కౌటుంబిక జీవితం మరి దాంపత్య జీవితంలో లేనిపోని ఈ రోజు ఆలోచన వచ్చే అవకాశం ఉండబోతుంది మీరు మీ మనసు పైన ఎంత నియంత్రణ పెట్టుకోగలుగుతారో అంత నియంత్రణ పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజు ఎలాంటి తొందరపాటు ఎక్కడ చేసుకోకండి చేసుకున్నట్లయితే తప్పు ఖచ్చితంగా మీ వల్లే జరిగే అవకాశం కనబడుతుంది అందువల్ల ఈ రోజు మీకు ఎంత కుదిరితే అంత మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి దాంతో పాటు ఈ రోజు మీరు మీ స్నేహితులతో పాటు ఎక్కడైనా మీ మనసు వైపు మాట చెప్పాలనుకుంటే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ రోజు ఎంత కుదిరితే అంత ఉదయం శ్రీ సూక్తాన్ని జపించుకోవడానికి ప్రయత్నించండి మిథున రాశి తులారాశి కుంభరాశి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి ఒక రకమైన కొద్దిగా నెగటివ్ ఫీలింగ్ కనబడుతుంది కానీ మిథున రాశి వారికి కొద్దిగా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాల్సిందే ఎలాంటి చెడు ఆలోచన చెడు వ్యసనాలు కనుక మీరు లోనైతే ఈ రోజు కొద్దిగా జాగ్రత్తగా మీరు ఖచ్చితంగా ఉండాలి ఎవరిపైన ఈ రోజు ఎక్కువగా విశ్వాసం పెట్టుకోకండి అందులో ఈ రోజు మీ స్నేహితులతో పట్ల ఎక్కువగానే విశ్వాసం పెట్టుకోకండి మనసుల మాటలు మనసులో ఉన్న విషయాల గురించి ఎవరితో ఎక్కువగా ఈ రోజు షేర్ చేసుకోకండి ఈ రోజు ఏదైనా డబ్బు ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే ఆ డబ్బు ప్రాబ్లం అరేంజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగానే కనబడుతుంది అందులో ఈ రోజు తులరాశి వారికి ఒక రకమైన శుభవార్త తెలిసే అవకాశం కనబడుతుంది ధనదాయి అంటే ఈ రోజు ఏదో ఒక రకమైన అద్భుతం కరిగే అవకాశం కూడా కనబడుతుంది డబ్బులు ఏదో ఒక రకమైన ఏదో ఒక మార్గంలో వచ్చే అవకాశం తులరాశి వారికి కనబడుతుంది ధనలాభ యోగం తులరాశి వారికి ఎక్కువగానే ఉండబోతుంది కానీ కొద్దిగా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి అనారోగ్యం కలిసే అవకాశం కనబడుతుంది క్లైమేట్ రకంగా ఈ రోజు ఆరోగ్యం మారే అవకాశం కూడా ఉండబోతుంది కుంభరాశి వారికి ఈ రోజు ఒక రకమైన శుభవార్త తెలిసే అవకాశం ఉండబోతుంది ఏదో ఒక రకమైన గత వారం నుంచి మీరు ఏ వర్క్ కోసం ట్రై చేస్తున్నారో ఆ వర్క్ ఆ శుభవార్త ఈ రోజు తెలిసే అవకాశం ఎక్కువగానే కనబడుతుంది దాంతో పాటు ఈ రోజు కౌటుంబిక జీవితం కావచ్చు ఏదైనా జీవితం కావచ్చు కొద్దిగా మనసులో ఆందోళన ఖచ్చితంగా ఉండబోతుంది
విద్యార్థులకి ఈ రోజు కుంభరాశి వారికి చాలా బాగుండబోతుంది మరియు ప్రేమ జీవితంలో అంత అనుకూలంగా ఈ రోజు కనబడట్లేదు. ఈ రోజు మీరు ఎంత జాగ్రత్తగా ఉండగలుగుతారో అంత జాగ్రత్తగా ఉండాలి. మనసులో ఉన్న మాట ఎవరితోటి ఈ రోజు ఎప్పుడు షేర్ చేసుకోకండి. చేసుకున్న అయితే ఎదురుంగ వాళ్ళు మీ మాటల గురించి మీ ఇలా ఉన్న విచారాల గురించి నెగటివ్ థాట్స్ ఎక్కువగానే పెట్టుకుంటే అవకాశం కనబడుతుంది. అందువలన ఈరోజు మిథునరాశి, తులరాశి, కుంభరాశి వారు ఎంత కుదిరితే అంత ఉదయం హనుమాన్ చాలీసా చదువుకోవడానికి ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. కర్కటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి కనుక చూసుకున్నైతే ఈ రోజు ఈ రాశి వారికి ఒక రకమైన శుభవార్త తెలిసే అవకాశం చాలా ఎక్కువగానే కనబడుతుంది. ధనలాభం కలిసే అవకాశం ఈ రోజు ఉండబోతుంది. దాంతోపాటు ఈ రోజు ఏదో ఒక పని సగం కనుక అయినట్లయితే ఆ పని పట్ల కొద్దిగా ఒత్తిడి పెరిగే అవకాశం కనబడుతుంది. వర్క్ పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ, ఆరోగ్యం పట్ల ఒక మామూలుతనం, దాంతోపాటు ఈ రోజు డబ్బుల పట్ల కొద్దిగా అనిర్వాహత ఈ రోజు ఎక్కువగానే కనబడుతుంది. కర్కటక రాశి వారు ఈ రోజు కొద్దిగా మౌనంగా ప్రయత్నించండి. మీకు ఎంత రెస్పాన్సిబిలిటీ, ఎంత బాధ్యత చెప్పిందో అదే బాధ్యతతోటి మీరు ఉండడానికి ప్రయత్నించండి. ఏదో ఒక పని కనుక ఈ రోజు మొదలు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా మొదలు పెట్టుకోవచ్చు. గతంలో జరిగిన విషయాల గురించి ఈ రోజు ఎక్కువగానే ఆలోచించకండి, లేదా మీ మనసు పాడే అవకాశం కనబడుతుంది. వర్క్ పట్ల ఎక్కువగానే ఫోకస్ చేయండి, సమయానికి ముందు వర్క్ జరిగే అవకాశం కనబడుతుంది. ఈ రోజు వృశ్చిక రాశి మరియు మీన రాశి వారికి ఏదో ఒక రకమైన కొద్దిగా శుభ లాభాలు తెలిసే అవకాశం కనబడుతుంది. మీరు చేసిన గేస్, మీరు చెప్పుకున్న విషయాల గురించి అది ఈ రోజు కరెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగానే ఉండబోతుంది. అందువల్ల ఈ రోజు మీరు ఎంత ప్రిపేర్ గా ఉండి రాబోయే రోజుల్లో 2022 గురించి ప్లాన్ కనుక చేసుకున్నట్లయితే ఈ రోజు చాలా బాగుండే అవకాశం వృశ్చిక రాశి వారికి కనబడుతుంది. అందువల్ల వృశ్చిక రాశి వారు ఈ రోజు ఏదైనా మార్పు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరం లేదు. అందుకే ఈ రోజు వృశ్చిక రాశి వారికి కొద్దిగా ఏదో ఒక రకమైన అనారోగ్యం కలిసే అవకాశం కూడా ఉండబోతుంది. క్లైమేట్ రకంగా కొద్దిగా ఎఫెక్ట్స్ పెరిగే అవకాశం ఉండబోతుంది. మీనరాశి వారు ఈ రోజు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఎవరిపైన ఎక్కువ విశ్వాసం పెట్టుకోకండి, ఎంత కుదిరితే అంత మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. దాంతోపాటు ఈ రోజు ధన లాభాల గురించి కొద్దిగా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఆర్థిక పక్షంలో ఏదో ఒక రకమైన కొద్దిగా ఈ రోజు లోటు జరిగే అవకాశం కూడా ఉండబోతుంది. అందువల్ల ఈ రోజు కర్కటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారు ఎంత కుదిరితే అంత ఉదయం కథకథాల స్తోత్రాన్ని చదువుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజు సింహరాశి, మిథున రాశి, తులారాశి, కన్యారాశి మరియు వృషభ రాశి, మకర రాశి ఈ రాశులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మనసులో లేనిపోయే ఆలోచన ఖచ్చితంగా ఈ రోజు ఎక్కువగానే ఉండబోతుంది. మనసు పైన నియంత్రణ ఉండలేకపోతే ఈ రోజు ఈ రాశితో పాటు కొద్దిగా ఏదో రకమైన ఒత్తిడి ఎక్కువగానే ఉండే అవకాశం కూడా ఉండబోతుంది. శ్రీమాత్రే నమః.